హాయ్, ఈరోజు మనం మజ్జిగ పులుసు అంటాము, దాన్ని చేసి చూపిస్తాను. ఒక్కరికి అయ్యమైన చేస్తున్నా, కొంచెం క్వాంటిటీతో. స్టవ్ వెలిగించి ఒక స్పూన్ ఆయిల్ వేసా, కొంచెం కాగాక కొంచెం ఆవాలు. ఆవాలు చిక్కుతున్నాయి కదా, చిక్కిన తర్వాత కొంచెం కరివేపాకు. ఒకరికి అయ్యమైన చేస్తున్న కర్రీ నేను, చిన్నది ఆలు, చిన్నది ఆనియన్ ఒక గ్లాస్ తీసుకుంటున్నా. ఫస్ట్ హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నా. కొంచెం సాల్ట్ వేసి అది ఉడికొచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకున్నా. అలా ఉడికొచ్చేటప్పుడు కొంచెం మంట తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని ప్లేట్ ఆఫ్ పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఉడుకుతా అన్నప్పుడు ఒక్కసారి అలా కలపండి. వెంటనే ఉడకవు కదా ఉల్లగడ్డ కాబట్టి. చూడండి, ఉడికాయ చూద్దాం ఒక్కసారి. లేదు కానీ వాటర్ అయిపోయింది కదా, కొద్దిగా వేస్తాం వాటర్ వేసి మళ్ళీ అలానే ఆఫ్ పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఉడికింది. ఇప్పుడు ఒక గ్లాస్లో ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల అంత ఫ్రెష్ పెరుగు కాకుండా కొంచెం నిన్నటి పెరుగు అట్లయితే కొంచెం పులుపు ఉంటుంది కదా, బాగుంటుంది. దాన్ని ఒక స్పూన్ అంత శనగపిండి, ఉప్పు, కొబ్బరి, కారం ఉంటుంది కదా ఆ కారం ఇట్లా వేసుకొని పెట్టుకోండి దాని ఫ్రిజ్లో. ఆ కారం కొంచెం, కొంచెం పసుపు, అంతా కలిపి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దాన్ని దీంట్లో ఇలా కలుపుతూ వేసుకోవాలి. కొంచెం మంట పెట్టేసుకొని ఉడికొచ్చిన తర్వాత మళ్ళీ తగ్గించుకోవాలి. నేను టేస్ట్ చూశాను, కొంచెం సాల్ట్ వస్తుంది, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. ఇదో ఇలా ఉండాలి. చపాతీలకు చాలా బాగుంటుంది, దోశలకు బాగుంటుంది. అయిపోయింది మన మజ్జిగ పులుసు. ఇలా ఉడుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కొంచెం అట్లా కలిపి పెట్టేసి దించేయడమే. బాయ్.